తూర్పు గోదావరి జిల్లా తునిపట్టణ జాతీయ రహదారి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో 200 కేజీలు గాంజాయిను పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. ఈ తనిఖీలో ఇద్దరిపై కేసు నమోదు చేసి ఓ బొలేరో వాహనం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందన్న పోలీసులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం మన తుని టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గారికి వచ్చిన సమాచారం మేరకు గంజాయి అక్రమంగా రవాణా అవుతుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి హైవేలో వస్తుంది బొలేరోలు అని చెప్పి మనకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మనం హైవేలో సీతారామపురం దగ్గర మనం ర్యాండమ్గా చెక్ పోస్ట్ని అరేంజ్ చేసుకుని వెహికల్స్ చెక్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మనం వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా ఒక బొలేరో వెహికల్ వచ్చి సడన్గా మా ముందు ఒక దూరంలో తప్పి తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతుండగా మనం పట్టుకోవడం జరిగింది. దాన్ని చెక్ చేయగా దాంట్లో ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళేమో కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఒక అతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆ బొలేరోని మనం అనుమానంపై చెక్ చేస్తే దాని మీద ఒక 10 బస్తాల వరకు గంజాయి దాంట్లో టార్పల్ నుంచి కిటి కింద దాచి కన్సీవ్ చేసుకుని డిసెప్షన్ మెథడ్లో వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ వ్యాన్ కూడా దానికోసం ప్రత్యేకంగా చేయించుకున్నారు బొలేరో వ్యాన్, అది కూడా కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉంది. దీంట్లో మనకి ఎవరైతే ఇద్దరు దొరికారో ఆ ఇద్దరు కూడా మన ప్రొసీజర్ ఎన్డీపీఎస్ ప్రకారం మనం పాటిస్తూ మన తుని మండల డీటీ గారు సహాయంతో మనం ఈ ప్రొసీజర్ని మనం ముందుకు సాగించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అన్నీ వెరిఫై చేస్తే ఆ ఇద్దరు కూడా షబ్బీర్ అలీ అండ్ అజీజ్ వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్కరి మీద చాలా కేసుల వరకు పెండింగ్ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో 19 కేసులు ఒకతని మీదను, కర్ణాటకలో 10 కేసుల వరకు ఒకతని మీద, ఇద్దరి మీద కూడా క్రిమినల్ పాస్ చేసి ఇద్దరి మీద ఉంది. అది అవన్నీ కూడా మనం కన్ఫర్మ్ చేసుకుని ఇన్వెస్టిగేషన్లో పొందుపరిచి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం మనం 200 కేజీలు గంజాయిని, డ్రై గంజాయిని 10 బస్తాల్లో సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక బొలేరో వెహికల్, అలాగే ఇద్దరు దగ్గర ఉన్న 2 సెల్ఫోన్స్ మనం కూడా సీజ్ చేయడం జరిగింది.